చూడండి నేను మీకు అకౌంట్స్ స్పోర్ట్స్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ ని ఈ కాలేజ్ లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నాకిందే ఉంటాయి ఉండకపోతే ఉంచేస్తా నా పేరు జ్ఞాన సరస్వతి ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్ కి పరిచయం చేసుకోండి నా పేరు వెంకటరావు అండి మా నాన్న పేరు సుబ్బారావు అండి ఆయన కార్పెంటర్ అండి కూర్చో నెక్స్ట్ నా పేరు రామశాస్త్రి మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారి అండి నెక్స్ట్ నా పేరు చిరంజీవి అండి మా నాన్న పేరు నాగార్జున అండి మీ తాత పేరు నాగేశ్వరరావా అబ్బా మీకు ఎలా తెలుసు మేడం అంత కరెక్టే చెప్పారు మీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో నిజం చెప్పరా నిజం మేడం కావాలంటే బర్త్ సర్టిఫికెట్ చూసుకోండి సర్లే కూర్చో నెక్స్ట్ నా పేరు వెంకటరమణ మేడం మా నాన్న చనిపోయారు చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను కూర్చో నెక్స్ట్ నా పేరు షకిల మేడం వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం ఏంట్రా చూపు లే నో చెప్పు నా పేరు అలీబాబా మేడం ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం మేడం అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం ఆ 40 మంది వీలే మేడం నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం రే నువ్వు జాయిన్ అయ్యి అరగంట కాలేదు అప్పుడే మొదలెట్టావా కూర్చో అధ్యక్ష ఇది అసెంబ్లీ కాదు కూర్చో ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ లోపలికి రావచ్చా మేడం రామ్మా కూర్చో క్లాస్ కి పరిచయం చేసుకోమ్మా నా పేరు సుజాత అండి మేము పట్టీలు వేసుకుంటామండి మేము పల్లెటూరు బయలుతులమండి మాకేమీ తెలియదండి లోకమంతా శూన్యమని మొహన్ పసుపు రాసుకొని చడగంట్లు వేసుకొని గల్లు గల్లుమని గంగిరెడ్డిలో తిరుగుతుంటామని అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటుంది ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేసుకుంటారు వీళ్ళు చమకిద్దరే బాగుపడి ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయి చేరిందమ్మా అచ్చం మహాలక్ష్మిలా ఉంది కానీ వీడే ఈ అలీగాడు ఆ అమ్మాయిని పట్టీలు కట్టుకున్నావు రెండు జళ్ళు వేసుకున్నావు గంగిరెద్దులా ఉన్నావు అని నానా మాటలా నేర్పించాడు నాకైతే అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది జాలి అమ్మాయి నేర్పిస్తే నీకెందుకురా జాలి అమ్మాయికి నీకు ఏ సంబంధం కాలేజీకి వెళ్ళి పుట్టిగా చదువుకొని ఇంటికి రా క్లాస్ లో కూడా తలదించుకొని ఇది ఇలా చదువు నన్నంటాడే కంగారు పడకు నా డబ్బు కోసం రాలేదు మీ అప్పు త్వరగా తీరిపోయి ఉపాయం చెప్తాను వింటావా రేపు తిరునాళ్ళలో గుడి చుట్టూ తోరణాలు కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను 500 అందులో 250 నాది 250 నీది సరేనా సరేనండి స్కూలుకి తీసుకెళ్ళి సాయంత్రం పట్టుకురా ఇవి పోయాయో నాన్నగారు బాధపడతారు జాగ్రత్త సరే అక్క అదేంటండి పట్టీలు తీసేశారు అవును తీసేశాను నీకెందుకు పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే ఏడిపిస్తారు తీసేస్తే ఎందుకు తీసేశావని మళ్ళీ మీరే అడుగుతారు వేసుకుంటే వేసుకుంటాను తీసేయాలనిపిస్తే తీసేస్తాను అసలు నా సంగతి నీకెందుకయ్యా నీకు నాకు ఏంటి సంబంధం వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు సైలెంట్ సైలెంట్ టేక్ యువర్ సీట్ టేక్ యువర్ సీట్ అందరూ కూర్చున్నారా నేనే మీ బాటిల్ లెక్చరర్ని గుడ్ మార్నింగ్ చెప్పండి రా గుడ్ మార్నింగ్ సార్ ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు కూర్చోండి ఈరోజు మన బాటిని రే నిన్న జాయిన్ అయ్యా ఇవాళ లెక్చరర్ అయ్యా రేపు ప్రిన్సిపల్ అవుతావా నీకోసం ఏదమ్మని అవుతాను మేడం పైకి చెప్ప ఓయ్ ఏంటో చూపు అధ్యక్ష కూర్చో అయినా బీకామ్ లో బాటిని ఏంట్రా కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం జాయిన్ అయిన రెండో రోజే కన్ఫ్యూజనా అవును మేడం ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యా మేడం అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి అతను గొప్పదాని గురించి చెప్పారు మేడం అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్ ఏంటి సంబంధం అప్పుడు మొదలైన మేడం ఆ కన్ఫ్యూజన్ నేనే కాదు మేడం మొత్తం మా యూత్ అందరికి కన్ఫ్యూజనే ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు నువ్వేంటి అవుతావని ఎవరేం అడగదు
కన్ఫ్యూజన్ కాక ఏటి మేడం వస్తది రేయ్ ఎక్కువ మాట్లాడావనుకో పిసికేస్తా